వెల్కమ్ టు ఆఫ్ గాడ్ ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి సంపన్నుడ సర్వాధికారి మా దేవ మీ ఘనమైన అతి శ్రేష్టమైన అమూల్యమైన మీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన మీరు మా మీద దయతో వాత్సల్యతతో కరుణతో కృపతో ఇన్నేళ్లు మమ్మల్ని మీరు కాచి కాపాడి ఈ కొత్త ఉదయంలోనికి మేము ప్రవేశించి ఒక రోజుని మేము సంపూర్తి చేసుకోవడానికి తండ్రి ప్రయాణం అవుతూ ఉండగా మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు నాయన మా ప్రతి క్షణాన్ని మేము మీ కృపతో దాటుతున్నందుకు మేమెంతగానో ఉల్లసించి ఉత్సహించుచున్నాము తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కొరకు అమూల్యమైన వాళ్లముగా మేము బ్రతకటానికి మాకు సహాయమును శక్తిని అనుగ్రహించండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా తండ్రి సిద్ధపరచబడిన హృదయాలతో మీ కొరకు చక్కగా నిలబడ్డానికి చూపించమని మాట్లాడుచున్న నాకును సమయానుకూలమైన వివేకమును అనుగ్రహించి ఈరోజు మీరు మాకు నేర్పించబోతున్న మహాజ్ఞాన సంగతులను తండ్రి మేమంతా పాటించడానికి సంసిద్ధులమైనట్లుగా కృప చూపించి నడిపించమని వాక్యం వినిచుండగా వాక్యముని ఎత్తుకుపోయే ఒక దొంగ వస్తాడు కనుక వాడి నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకునేవారుగా జాగ్రత్త కలిగిన వారుగా ఉండేలాగున్న సహాయం చేయమని కోరుతూ త్వరలో మా కొరకు రానయన్న మా రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభారి పేరట అడుగుచున్నాము తండ్రి ఐ ప్రియమైన దేవని వర్లారా గతించిన గడిచిన శుక్రవారం ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం ప్రతి విశ్వాసకి కూడా ఉండాల్సింది దేవుడు కోరుకున్న అద్భుతమైన ఒక గుణలక్షణాల సముదాయం ఆ గుణలక్షణాల సముదాయంలో ఆయన చిత్తాన్ని అనుసరించి మనం నడవడానికి దేవుడు మనకి అనేకమైన సంగతులను మన జీవితానుభవాల ద్వారా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు మనం మన జీవితంలో ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ ఉంటాము ముందుకు కొనసాగుతూ ఉంటాము ఈ నేర్చుకునే క్రమంలో దేవుడు మనకెన్నో అద్భుతమైన అనుభవాలను మూట కట్టుకుని ముందుకెళ్ళాలి అని మనల్ని నుంచి ఆయన చాలా ఆశిస్తూ ఉంటారు అలా ఆయన మనకెన్నో నేర్పిస్తారు అనే సంగతులు మనం నేర్చుకొని కొంతమంది భక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం దావిది గారి జ్ఞాపకం చేసుకున్నాం గారి యొక్క జీవితాన్ని మనం స్పృశించి వచ్చాము దావిద జీవితంలో జరిగిన ఒక ఘటన ఒక సంఘటన ఎలాంటి ఓర్పుని ధైర్యాన్ని సాటి క్రైస్తవులుగా విశ్వాసులుగా మనందరిలోనూ పుట్టిస్తుందో మనం చూడడం జరిగింది ప్రియమైన దేవుని వర్లారా దేవాది దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే తరాలలో యుగాలలో మరుగైన మహాజ్ఞాన సంగతులను దేవుడు మనకు నేర్పించి మనం ఒంటరి వారం కాదని మనల్ని ఆయన విడిచిపెట్టలేదు అనే సంగతిని మనకు చెప్పడానికి లేఖనముల ద్వారా ఆదరణ లేఖనముల ద్వారా నిరీక్షణ లేఖనముల ద్వారా ఓర్పు మనలో కలగాలి అన్న ఉద్దేశంతో ఎన్నో అద్భుతమైన జ్ఞాన సంగతులు ఇందులో దాచి ఉంచాడు ప్రిల్లర ఎన్నో అద్భుతమైన సంగతులు బైబిల్ గ్రంథంలో దాచిబడి ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ క్యారెక్టర్లో తమ స్వభావంలో వాక్యం ఏదైతే నేర్చుకోమని అవలంబించమని చెప్తుందో దానిని ఖచ్చితంగా అవలంబిస్తే దేవునికి దగ్గర అయిపోతాం దేవుడు ఎప్పుడూ చెబుతూ ఉంటారు నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉండాలి నిజమే ఆయనకి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం మరి ఆ పరిశుద్ధత విషయంలో మన స్వభావాన్ని దేవునికి దగ్గరగా చేసుకునే విషయంలో మనం ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన గొప్ప సంగతి ఈరోజు ప్రపంచమంతా ఏడుస్తూ బ్రతుకుతుంది ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది మనందరం భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఒక భయంతో భయం లేదు అని చెబుతున్నప్పటికీ ఒక భయంతో బ్రతకాల్సిన గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆనుకోవడం అనేది మనం మర్చిపోకుండా ఉంటే ఆ దేవాది దేవుడు మనల్ని ఎప్పటికీ చెయ్యి విడవడు ఇది మీరు గమనించండి దేవాది దేవుని మీద ఆనుకున్న వాళ్ళు నష్టపోయినట్లుగా మనం ఎక్కడా చరిత్రలో చూడము కానీ వస్తున్న ప్రతి సమస్యని మనం అధిగమించేవారుగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రిపేర్ అవ్వమంటున్నాడు నేను గత వారం జ్ఞాపకం చేశాను యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నిన్ను నీవే ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచుకోవాలి తిమోతికి లేఖ రాస్తూ పౌల్ గారు చెప్తారు యజమాని మనల్ని వాడుకోవాలి అనుకుంటున్నాడు ఆ వాడుకోవడం అనేది కంప్లీట్గా జరగాలి అంటే మనం ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినటువంటి ఒక గొప్ప అర్హమైన పాత్రగా మనల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి అంటే అలా ప్రిపేర్ చేసుకునే పని దేవుడు మన చేతిలోనే పెట్టాడు ఆయన సహాయం ఎలాగో మనకు అందిస్తాడు కానీ ఆ ప్రిపరేషన్ అనేది మనలోనే జరగాలి అందుకే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు మనము ఒప్పుకొని తీరాలి కనుక ఈరోజు మనం గమనిద్దాము ఒక శ్రమ వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది అనగానే ఒక క్రైస్తవుడుగా ఒక విశ్వాసిగా మనం ఎలాంటి మానసిక స్థితిని కనపరచాలి అంటే బైబిల్ ఎన్నెన్నో అద్భుతమైన చక్కని మనకి బలాన్ని ఇచ్చే సపోర్ట్ ఇచ్చే అద్భుతమైన మాటలు మనకు తెలియజేసింది ప్రిలారా చూడండి రోమిలకి పావులు గారు లేఖ రాస్తూ ఒక చక్కటి విషయాన్ని అంశాన్ని తెలియజేశారు రోమా పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ప్రిలారా కాబట్టి మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఒకటేసి ఫుట్ నోట్లో ఏమన్నారు కలిగి ఉన్నాము విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది కనుక మన హృదయం ఒక నూతన స్వభావాన్ని సంతరించుకుంటుంది మన హృదయం ఒక నూతన స్థితిలో ఎల్లప్పుడూ ఉల్లహి ఉల్లసిస్తుంది ఉత్సహిస్తుంది ఎప్పుడు కుమ్మరించబడింది పరిశుధాత్మ ఎప్పుడది జరిగింది అని మనం ఆలోచిస్తే ఎప్పుడైతే సత్యప్రకారం మనం బాప్తిస్మం పొందుతున్నామో ఎప్పుడైతే మన పాపములకు ఉచితమైన క్షమాపణ ఆ సర్వశక్తిని వద్ద లభిస్తుంది అని మనఃపూర్వకంగా మీరు నమ్మి హృదయమందు మీరు ఒప్పుకొని నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నీటి మూలంగా మీరు ఆత్మ మూలంగా బాప్తిస్మం పొందుతున్నారో అప్పుడే మీకు కన్ఫర్మ్ చేయబడింది నిశ్చయత అనేది జరిగింది పరిషుధాత్ముడు మీలోనికి ప్రవేశించారు ఆ పరిశుధాత్మని ప్రవేశంతోనే మనలోనికి వచ్చినది ఏంటి తెలుసా ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుధాత్మను పొందితే మనం ఏం పొంది ఉన్నామట మన హృదయంలో ఏ కుమ్మరింపబడి ఉందట దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా దేవుని ప్రేమ అనిర్వచనీయమైనది దేవుని ప్రేమ అమోఘమైనది దేవుని ప్రేమ అచంచలమైనది దేవుని ప్రేమ అసలు వర్ణించడానికి అవకాశం లేనిది అంత ప్రేమ హృదయాలలో కుమ్మరించబడితే మన వాతావరణం అంతా దేంతో నిండిపోతుంది ప్రేమతో నిండిపోతుంది మనం మాట్లాడితే ప్రేమతో మాట్లాడుతాం మనం ఎవరితో అయినా ఒక మంచి బాంధవ్యాన్ని కలిగి ఉంటే అది కూడా ప్రేమతోనే ఉంటుంది సో అలాంటి ప్రేమ వాతావరణాన్ని కలిగిన మనం నిరాశ నిస్పృహలకు చోటివ్వకుండా ఉండాలి అంటే మనలో ఉండాల్సిన బలమైన లక్షణం ఓర్పు గతవారం మనం నేర్చుకున్నాం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపుతుందట నిజమే గారి జీవితంలో నుంచి అది ఎన్నెన్నో దశల వారీగా మనం నేర్చుకోవచ్చు ఈ ఓర్పు గురించి ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే అంటే శ్రమ ఏం పుట్టిస్తుంది మూడవచనము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమ ఓర్పు పుట్టిస్తుంది ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ ఒకదానికొకటి ఒకదానికొకటి లింకప్ చేయబడి ఉన్నాయి తెలుసా శ్రమ అనే పదం ఎంత ఎంత లోతైన భావంతో కూడిందండి ఎంత భయంకరమైన పరిస్థితులను అది రిఫ్లెక్ట్ చేస్తుంది పిల్లలు మీరు గమనించండి శ్రమ ఓర్పు పెంచుతుందట ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే శ్రమ ఇబ్బంది మనకి ఎదురవుతున్నాయో అప్పుడు ఇన్నర్గా ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ పవర్ అనేది బయటకు వస్తుంది అని చెప్పాను నేను గత వారం ఎవరైతే కాన్ఫిడెంట్గా ఎవరైతే ఒక దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు డబల్ అవుతాయట అంటే ఇది మానసికంగా దృఢపరచబడిన మానసికంగా నిరూపించబడిన ఒక సంగతి దాన్ని దేవుడు ఎప్పుడో చెప్తున్నారు మీరు శ్రమల ఎందు ఓర్పు కలిగిన వారే ఉండండి శ్రమలో శ్రమలో మనం దేవుణ్ణి స్థుతించాలి శ్రమలో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన రెక్కల చాటును మనం విశ్రమించాలి స్త్రీలుగా ముఖ్యంగా ఇది స్త్రీల కొరకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కనుక స్త్రీలుగా ఓర్పు అనే విలువైన లక్షణాన్ని మనం ధరించాలి ఎప్పుడైతే ఒక స్త్రీలో ఓర్పు ఉంటుందో ఆ స్త్రీ జీవితం చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక స్త్రీ ఓర్పును విడిచిపెట్టేసి బ్రతుకుతుందో ఆ స్త్రీ అసహనానికి చోటిస్తుంది ఇది ముఖ్యంగా స్త్రీలకు మాత్రమే వర్తించే మాట కాదు రామాపత్రికలో ఉన్నది కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక స్త్రీ ఎప్పుడైతే తన కుటుంబంలో ఓర్పుని కొనసాగిస్తూ ముందుకెళ్తుందో ఆ స్త్రీ చక్కటి గృహ పరిపాలన చేయగలదు ప్రియుల ఒకవేళ ఆ స్త్రీలో గనుక ఓర్పు లేకుండా ఓర్పు నశించిపోయి మాట్లాడుతుంటే ఓర్పు నశించిపోయి ప్రవర్తిస్తుంటే ఓర్పు నశించిపోయి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఆ స్త్రీ కుటుంబం కట్టబడలేదండి భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఆ స్త్రీ తనలో ఉన్న సుగుణాలను బయట పెట్టుకునేలాగా ప్రవర్తించదు తన చక్కటి స్వభావం ఎవరి మీద ఏ ప్రభావము చూపించదు ఓర్పు అనేది మిస్ అయితే కనుక మీరు గమనించండి మనలో దాగి ఉన్నటువంటి ఆ ఓర్పును మనం తీసుకుందాం బయటికి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందండి ఓర్పు అనే విలువైన లక్షణం కానీ దానికి ఎవరు సరిగా పని చెప్పరు దాన్ని మర్చిపోయి అసహనాన్ని వ్యక్తం చేస్తూ బ్రతికేసరికి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విషయాలకు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను మనం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక అసహనంతో ఉన్నాం అనుకోండి ఒక విసుగుతో ఉన్నాం అనుకోండి ఏదైనా మనకి కాలుకి కానీ మన తలకు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అక్కడ ఉన్న చైర్ కానీ అక్కడున్న టేబుల్ కానీ ఏదైనా తగిలింది చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి ఆ టేబుల్ని మళ్ళీ తిరిగి కొడతారు లేదా తిరిగి తన్నుతారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి ప్రాణం లేదు మనకి ప్రాణం ఉంది దానికి ప్రాణం లేకపోయినా దాన్ని మనం అలా కొడుతున్నాము అంటే ఒక రకమైన అసహనంతో ఉన్నాం విసుగుతో ఉన్నాం అన్నమాట అంటే ఓర్పు అనే విలువైన భోషణాన్ని మనం ధరించకపోతే ఆత్మీయ జీవితంలో ఎలాంటి విసుగుకి మనం చోటిస్తామో చూడండి ఈ సమయంలో ఒక చిన్న జంతువు గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను భారతదేశంలో ఆ జంతువు చాలా తక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా ధ్రోవ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తారు కస్తూరి మృగము ఎవరైనా విన్నారా చిన్నప్పుడు దాని గురించి మనం పద్యాల్లో కూడా చదువుకుని ఉన్నట్టున్నాం కదా కస్తూరి మృగం యొక్క విశిష్టత ఏంటి అంటే కస్తూరి మృగాన్ని ఎందుకు అంత ప్రత్యేకమైనదిగా చూస్తారు అంటే దాని నాభి భాగంలో దాని ఉదర భాగంలో బొడ్డు ప్రాంతంలో కస్తూరి అనే ఒకటి ఉంటుందట ఆ బొడ్డులోంచి శ్రవించబడిన ఒక ఒక శాక్రిషన్ ఏదైతే ఉందో ఒక స్రావం ఏదైతే ఉందో అది గడ్డ కట్టుకుపోయి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఈ కస్తూరి మృగం యొక్క ముక్కు బాగా పనిచేస్తుంది అయితే ఆ ఒక సర్టెన్ టైంలో మాత్రమే అది సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది సో ఆ వాసన అలా 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 వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ మృగం అక్కడికి ఎక్కడికి అక్కడికి ఇక్కడికి తెగ పరిగెడుతుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది ఇలా పరుగెట్టి పరిగెట్టి పరుగెట్టి అది ఎక్కడా అందుకోలేదు ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటుంది కానీ విచిత్రం ఏంటంటే అది దాని ఉదర భాగం నుంచే స్ప్రెడ్ అవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి ఆ విశిష్టమైన లక్షణాన్ని అది కనిపెట్టలేకపోయింది కాబట్టి ఒగర్చి ఒగర్చి అలసిపోతుందటండి దీని గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు దేవుడు మన చేతులకు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో మన ఓర్పు నేర్చుకోవడానికి ఎన్ని అమూల్యమైన సోర్సెస్ ఉన్నాయి చెప్పండి ఇవన్నీ వనరులు కాదంటారా భక్తుల జీవితాలు వనరులు కాదంటారా వాళ్ళలో నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి నుంచి ఓర్పు మనం తీసుకోవడానికి మనకి ఎన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా మన ఓర్పు లేకనే మన జీవితాన్ని కొనసాగిస్తామండి చిన్నతనంలో అయితే తెలియదు మెచ్యూరిటీ లేనప్పుడైతే తెలియదు మన జీవితం పరిపక్వ దశ వైపు అడుగులు వెయ్యనే వేయనప్పుడైతే మనకేం తెలియదు సో ఓకే ఎలా ఉండాలి అలా ఉండాలి అని తెలియదు చాలామంది స్త్రీలు చూడండి పెళ్ళి కాకముందు ఒకలాంటి మానసిక స్థితిలో ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఒకలాంటి మానసిక స్థితిలో ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత మరొకలాంటి మానసిక స్థితిలో ఉంటారు ఆ పిల్లలు ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు వీరి మానసిక స్థితి ఇంకా డెవలప్ అవుతుంది సో వాళ్ళ ఒక దశకు వచ్చిన తర్వాత ఒక స్త్రీ పరిపూర్ణమైన ఒక చక్కటి ఓర్పు కలిగిన ఓర్పు సహనం మూర్తిభవించిన ఒక స్త్రీమూర్తిగా తను నిలబడగలుగుతుంది అంటే తన జీవితంలో దాటి వచ్చిన ప్రతి దశ తనకి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది కానీ మీరు గమనించండి ఆధునికత పెరిగిపోతున్న నేటి దినాలలో టెక్నాలజీ పెరిగిపోతున్న నేటి దినాలలో ఈ ఓర్పు అనేది మనకు ఎక్కడ లభిస్తుంది చెప్పండి అంటే మనలోనే ఉంది మనం దాన్ని కనుక సాన పెడితే వాక్యం యొక్క సహాయముతో మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వాక్యం యొక్క సహాయంతో మనం మన యొక్క ఓర్పుని మనం డెవలప్ చేసుకుంటే మనలో ఉన్నటువంటి సుగుణాలను మనం డెవలప్ చేసుకుంటే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా మనం మిగిలిపోతాం ఎందుకంటే దేవుడు ఒక చోట మాట్లాడుతూ అంటారండి యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అంటారు అంటే యోబు గారిని జ్ఞాపకం చేయడానికి ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నారు సహనం కలిగిన వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం ఓర్పు కలిగిన వాళ్ళంటే ఆయనకి చాలా చాలా ఇష్టం ఒకనాటి భక్తుల చరిత్రను మనం చూస్తే వాళ్ళు ఎన్నెన్నో బాధలు ఎదుర్కొంటూ ఎన్ని కష్టాలను దాటుకుంటూ ఎంత భయంకరమైన స్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఎన్ని శ్రమలు వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినప్పటికీ ఓర్పుని ఏ విధంగా వాళ్ళు కొనసాగించారో మనం అర్థం చేసుకోగలం ప్రియులార గమనించండి ఒక కస్తూరి మృగం మనతో పాటే భూగోళం మీద బ్రతుకుతుంది కదా ఆ జీవి మనకి ఏం నేర్పిస్తుంది పాఠం తనలో ఉన్న విలువైన ఆ సారం కలిగిన పదార్థాన్ని ఎక్కడెక్కడో బయట వెతుకుతుంది తానే దానికి కేంద్రస్థానం అని తానే దానికి నిలయమని గుర్తించే జ్ఞానం విజ్ఞత దానికి లేకపోయింది ఇది మనిషి బాగా గుర్తిస్తాడు ఆ కస్తూరి మృగం ఆ సర్టన్ టైంలో ఆ వచ్చే వాసన కోసం అది పరిగెడుతున్నప్పుడు మనిషి దాని మీద దాడి చేస్తాడు దాడి చేసి దాన్ని చంపుతాడు దాన్ని తీసుకుంటాడు ఒక్కోసారి చంపకుండానే దాని నుంచి దాని ఉదర భాగం నుంచి దాన్ని లాక్కుని వెళ్ళి ఆ కస్తూరి అనే దాన్ని కొన్ని సుగంధ ద్రవ్యాలలో వాడతారు అని చెప్పి చాలా కాస్ట్లీ అని చెప్పి కూడా నేను చదవడం జరిగింది బిలార మీరు కూడా గమనించండి ఒక జంతువు తనలో ఉన్నటువంటి విలువైన శ్రేష్టమైన పదార్థాన్ని గుర్తించకపోతే అది నష్టపోతుంది కదా అలాగే ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు తన దగ్గర ఉన్నటువంటి విలువైన వనరులను గుర్తించకపోతే చాలా నష్టపోతారు ఓర్పు చాలా విలువైంది ఈ ఓర్చుకోవడం అనేది ఎప్పుడెప్పుడు జరగాలి చాలామంది భార్యలు చెప్తారు నా భర్త మారట్లేదండి అండి ఓర్చుకోవాలి అంటారు చాలామంది భర్తలు చెప్తారు ఎన్నిసార్లు అని చెప్పాలండి పదే పదే చెప్పాలా ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఓర్చుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి ఎంత ఓర్చుకున్నానండి నేను ఇలా మాట్లాడతారు అయితే ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ నేను ఒక వ్యక్తిని ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో చూపించాలి అని ఆశపడుతున్నాను ఎవరంటే ఆ వ్యక్తి ఓర్పు అనే రెండు అక్షరాల పదం ఆ వ్యక్తి ముందు తలదించాల్సిందే ఓర్పు అనే రెండు అక్షరాల పదం ఆ వ్యక్తికి ఇంకా సరిపోదేమో ఇంకా ఏమైనా పదాలు కావాలేమో అని మనం వెతకాల్సిందే అలాంటి మహనీయుడు మనందరం అనుసరిస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారు ఆ యేసుక్రీస్తు ప్రభారి జీవితంలో ఆయన ఓర్చుకున్న విధానాన్ని రెండే రెండు బుక్కల్లో ఒక ల తన లైఫ్ అంతా కూడా ఆ రెండు మొక్కల్లోనూ ఆ రెండు సెంటెన్సెస్లోను తన ఓర్పు ఎలాంటి తారాస్థాయికి చేరుకుందో భక్తుడు గ్రంథకర్త రాస్తూ హెబ్రి పత్రికలో ఎంత చక్కగా మాట్లాడారంటే ప్రియలారా మీరు గమనించండి ఈ వచనం నేను చూపిస్తాను చూపించబోయే ముందు ఒక మాట చెప్తున్నాను భర్త మారట్లేదు భర్తలు మారట్లేదు అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటున్న భార్యలారా మీ అందరికీ ఒక మాట మీ భర్తలు మారాలంటే చాలాసార్లు నేను చెప్పాను ముందు మీరు మారండి ముందు మీరు ధైర్యంగా ఉండండి ముందు మీరు నిబ్బరంగా ఉండండి ముందు మీరు దృఢంగా తయారవ్వండి ఆ భర్తలు ఎందుకు మారట్లేదో కారణాన్ని వెతికే పనిలో పడండి మీ ప్రార్థనా జీవితంలో ఏదన్నా లోపం ఉందా మీ విశ్వాస జీవితంలో ఏదైనా లోపం ఉందా మీరు ఒకవేళ దేవునికి అనుగుణంగా నడుచుకోవట్లేదేమో ఎందుకంటే పవిత్రమైన మీ భయాన్ని దేవుని పట్ల మీరు కనపరిచే భయాన్ని చూసి నీ భర్త రాబట్టబడతాడని బైబిల్ చెప్తుంది అలాగే నువ్వు దేవునికి లోబడి బ్రతికేటప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఆయనకి చూపించట్లేదేమో నీ యొక్క లోబడే తత్వం ఆయనను బట్టి దేవునిని బట్టి నీ ప్రేమ తత్వం నీ హృదయంలో కుమ్మరింపబడిన ప్రేమ నీ భర్త దాకా అందట్లేదేమో ఒక్కసారి నువ్వు ఏ విధంగా నీ మాట తీరుని నీ ప్రవర్తనా తీరుని ఏ విధంగా ఉంచుకుంటున్నావు అలాగే నీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది నీ భర్తకు అనుమానం రగిలించేలా ఉంటుందా లేదంటే నీ భర్తలో నమ్మకాన్ని పుట్టించేలా ఉంటుందా భర్త మారట్లేదు అంటే అటు సైడ్ నుంచి ఒక్కటి నుంచి చూడకూడదు పిల్లరా మనం అన్ని కోణాల్లోనూ ఆలోచించాలి అతని మానసిక స్థితి ఏమై ఉంది అతని ఎలాంటి వాతావరణంలో చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నాడు అతని తల్లిదండ్రుల ప్రభావం అతని మీద ఎంత ఉంది అతని తోబుట్టువుల ప్రభావం అతని మీద ఎంత ఉంది అతని స్నేహితుల ప్రభావం ఎలా ఉంది అతని విశ్వాస అవిశ్వాస లేదా నులివెచ్చని స్థితిలో బ్రతికేవాడా ఎలా ఉంటున్నాడు ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు వాటికి పరిష్కారం ఖచ్చితంగా దేవుని దగ్గర మనకు దొరుకుతుందండి మారట్లేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఏది మారదు ఏ పరిస్థితి మారదు కానీ మనమే మారాలి ఆ పరిస్థితికి తగ్గట్లుగా మనల్ని మనమే మార్చుకోవాలి దానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ప్రిల్లర గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారు పడిన పాటలతో పోలిస్తే మనం పడే శ్రమలు ఏపాటివ్వండి మనం పడే కష్టాలు ఏపాటివ్వండి మనం ఓర్చుకునే ఓర్పు అసలు ఏ ఏ స్థాయిలో ఉంటుందండి ఆయనదండి ఓర్పు అంటే ఆయనదండి సహనం అంటే ఒకసారి చూద్దామా ఆయన గురించి రాయబడిన మాట హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనంలో సెకండ్ లైన్ నుంచి చదువుదాం సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వము ఉన్నాడు మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక అంటే మీలో విసుగు రాకూడదు మీలో ఓర్పు డెవలప్ అవ్వాలి అంటే మీకు ఒక సూత్రం ఉంది బైబిల్ ప్రకారం పిల్లల వల్ల విసిగిపోతున్నారా మారని భర్త వల్ల విసిగిపోతున్నారా లేదా ఇంట్లో అత్తమామల పోర్వలు విసిగిపోతున్నారా లేదా మీ ప్రవర్తన మీకే చిరా కనిపిస్తుందా మీరు గమనించండి మీరు విసుగక మీ ప్రాణమునకు అలసట రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ ఆయన మీ దృష్టిలో ఉండాలి మీ కేంద్రస్థానం ఆయనే ఉండాలి ఎవరైనా ఎవరైనా అంటే విశ్వాసమునకు కర్త ఆయన గురించి అంత అద్భుతంగా మాట్లాడాడు ప్రియులారా కిందకి చదవండి ఆయనట ఏం చేశాడట మీరు అలసట పడక మీ ప్రాణములు విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకుని నా ఆయనను తలంచుకునుడి ఆయన ఏం చేశాడు ఎవరెవరిని ఓర్చుకున్నాడు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నాడు యేసుక్రీస్తు ఓర్చుకున్న వాళ్ళ లిస్టు ఒకవేళ మనం తీసినట్లయితే ఆ లిస్టు చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఎంతమందిని ఓర్చుకున్నాడు ఆయన ఇంటివారిని ఓర్చుకున్నాడు సొంత సహోదరులను ఓర్చుకున్నాడు తన చుట్టుపక్కల వాళ్ళను ఓర్చుకున్నాడు ఆ మాటలు ఓర్చుకున్నాడు తనని ఇష్టపడని సదుకయ్యలు పరిసయులు తనని ఇష్టపడిన శాస్త్రులు ఇష్టపడిన జన సమూహాలు తనని ఇష్టపడని ఎన్నో గుంపులను ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు ఆయన్ని మానసికంగా భౌతికంగా హింసించిన వాళ్ళని ఆయన ఓర్చుకున్నాడు ఆయన్ని వారిని ఎవ్వరినీ చెప్పించలేదు చివరిగా వారి కోసం ప్రార్థన కూడా చేశాడు ఈరోజు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని శ్రమ పెట్టే పరిస్థితులకి మిమ్మల్ని తోసేసే వాళ్ళని గూర్చి మీరు ప్రార్థన చేస్తున్నారా వాళ్ళు క్షపించబడాలి అని వాళ్ళు నష్టపోవాలని ప్రార్థన చేస్తున్నారా వాళ్ళు క్షమించబడాలని దేవుని కృప కాపుదల వాళ్ళు పొందుకోవాలని ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు ఆ కనికరాన్ని ఆ కృపను అనుగ్రహిస్తాడు మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఓర్పు ఎంత గొప్ప స్థాయిలో ఉందో చూసారా అంటే ఇలాంటి విశ్వాస జీవితాన్ని మనం కనబరుస్తూ ఆయన్ని మనకు ఒక లీడర్గా పెట్టుకొని దేవా మీరే మాకు ఒక రక్షకుని ఇచ్చినప్పుడు ఆయనే ఇన్నింటికి ఓర్చుకున్నప్పుడు నేను ఈ చిన్న విషయాలు కోర్చుకోలేనా కొంతమంది అక్క చెల్లెమ్మలు ఫోన్ చేసి నాకు చెప్తూ ఏడుస్తూ ఉంటారండి అమ్మ మా భర్త మారట్లేదు లేదంటే ఇలా ఉంది నా పరిస్థితి మా పిల్లలు మాట వినట్లేదు ఏం చేయమంటారు అని ఒక్కటే చెప్తానండి నేను మనకి జీవితంలో ఏది జరిగినా దేవునికి తెలిసే జరుగుతుంది మన జీవితంలో ఇలా మనం కన్నీళ్లలో కష్టాలలో వెళ్తున్నాము అంటే అది ఆయన చూస్తున్నాడు ఏ వ్యక్తి కూడా ఇంకొకరు కన్నీళ్ళు కష్టాలు చూసి తట్టుకోలేరు కదా కొంచెం దయ ఉన్నవాళ్ళు ఒకరు ఏడుస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు నవ్వలేరు వాళ్ళు కన్నీళ్ళు తోడడానికి ప్రయత్నిస్తారు దేవుడు ఎంత గొప్పవాడండి ఆయన కనికర సంపన్నుడు వాత్సల్య సంపూర్ణుడు మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఎన్నాళ్ళు చూస్తాడు ఖచ్చితంగా ఆయన ఒక పరిష్కారం ఇస్తాడు ఆ పరిష్కారం ఇచ్చే లోపు శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఓర్పుతో డెవలప్ అవ్వాలని మన జీవితం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని మనకి ఎన్నో విషయాలు ఆయన నేర్పించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అందుకే లేఖనాలను మన కళ్ళ ముందు పెట్టాడు ఏమండి మనం మనం వాడే బంగారం కూడా ఒక మేలిమి బంగారంగా తయారవ్వాలి అంటే అది రాయిగా ముడి పదార్థంగా వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా మనం వాడుకోం కదా దాన్ని మేలిమి బంగారపు స్థాయిలో మనం చూడాలి అంటే అది ఎలాంటి పరిస్థితులను దాటి రావాలి మీరు చాలాసార్లు విని ఉన్నారు మీకు తెలుసు కూడా ఒక బంగారము ఒక మంచి ఒక ప్యూర్ స్టేజ్కి రావాలి అంటే అది అగ్ని గుండా వెళ్ళాలి అగ్ని చేత సువర్ణము ఏమవుతుంది నిర్మలం అవుతుంది పరిశుద్ధపరచబడుతుంది అలాగే మన జీవితం కూడా కష్టాల గుండా గుండా వెళ్తున్నప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది అలా పరిశుద్ధపరచబడే క్రమంలో నువ్వు నేను విడిచిపెట్టకూడనిదేంటో తెలుసా ఓర్పు ఆ ఓర్పు ఎంత విలువైన పాఠాలు మనకు నేర్పిస్తుందంటే వెనక్కి తిరిగి ఒక్కసారి మన జీవితాన్ని చూసుకున్నప్పుడు నేను ఆ సమయంలో ఇంత ఓర్చుకున్నాను కాబట్టి ఈరోజు నా కుటుంబం ఎంత బాగుంది నిజమే కదా నేను ఓర్చుకోకుండా నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తే ఈరోజు నా కుటుంబం ఏమైపోయేది చాలాసార్లు మీరు గమనించండి వాక్యాన్ని బట్టి మీ కోపాన్ని మీరు అదుపు చేసుకుంటున్నప్పుడు వాక్యాన్ని బట్టి మీలో ఓర్పుని మీరు పెంచుకుంటున్నప్పుడు ఒకవేళ మీ భర్త బూతులు తిడుతున్నాడా ఒకవేళ మీ భర్త తాగు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడా అప్పుడు వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు నిలబెట్టుకొని అరే నేను అబిగయుల్ లాంటి ఓర్పును పొ పొందుకోవాలి అభిగయులు భర్త నాభాలు మొరటివాడు మూర్ఖుడు ఎంత మూర్ఖుడు అంటే తనతో ఎవనిని మాటలాడనియడని సేవకుడే అతని గురించి ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చేశాడు అలాగే ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేసేంత దుర్మార్గుడు అలాగే ఇంట్లో ఉన్న భార్యని ఎంత సుగుణవంతురాలైనా ఆవిడ ఎంత స్వరూపవతయినా ఆవిడ గురించి కనీసం ఆలోచించని వాడు దుష్ట సాంగత్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తాగుతూ తింటూ ఎంజాయ్ చేసేవాడు అంటే ఈ లోకపరమైన భాషలో మనం మాట్లాడుకోవాలంటే చాలా బ్యాడ్ క్యారెక్టర్ కలిగినవాడు అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వాడి దగ్గరే అభిగయులు ఎంత అణిగి మణిగి వివేకంతో ఎంత సురూపవతి అయినా ఎంత సుగుణవంతురాలైనా ఎంత చక్కగా ఓర్చుకుంటూ బ్రతికింది చివరికి దేవుడు ఆమెను విడిచిపెట్టేశాడా లేదు ప్రిలారా ఒక మహారాజుకి భార్యగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటికీ మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం ఇలాంటి మహనీయులు ఎందరో కొందరు స్త్రీమూర్తులు తమ జీవితాలను కష్టాల గుండా నడిపించుకుంటూనే మనకి పాఠాలు నేర్పిస్తారు తాము ఎన్నో గుండా వెళ్తూ ఓర్పంటే ఎలా ఉంటుంది అని చూపిస్తారు మరి మనం ఓర్చుకున్న పరిస్థితులను వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు అలాంటి సంతృప్తిని పొందగలుగుతున్నామా ఇక నుంచి మీరు ఆలోచించండి ఎప్పుడైనా వాక్యాన్ని బట్టి మీ నోటిని అదుపు చేసుకున్నప్పుడు వాక్యాన్ని బట్టి మీ ఆలోచనలు అదుపు చేసుకున్నప్పుడు వాక్యాన్ని బట్టి మీ ప్రవర్తన సరి చేసుకుంటున్నప్పుడు వెంటనే ఆ సిచ్యువేషన్ దాటిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ప్రియులరా కొన్ని నిమిషాలు ఎందుకు నేను ఇప్పుడు ఇలా అణుచుకున్నాను ఎందుకు నేను ఇప్పుడు కంట్రోల్డ్గా ఉన్నాను నా మనసు పిచ్చి పిచ్చిగా ఎటుబడితే వెళ్ళిపోతుందని నేను అదుపు చేసుకుంటున్నాను దేనివల్ల వాక్యం వల్ల అంటే నేను దేవునితో సహవాసంలో ఉన్నాను కదా ఆ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా ఆ ధైర్యం వర్ణనాతీతం అండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అన్ని బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇవేవి మీకు కనెక్ట్ అవ్వవు ప్రియులారా ఎవరైతే వాక్యాన్ని బట్టి తమను తాము అణుచుకుంటున్నారో వారు పొందే ఆనందం శాశ్వత ఆనందం అది దేవుడే మీకు ఇస్తారు ప్రియులారా ఓర్పు అనేది చాలా విలువైనది ఈరోజు ఆ ఓర్పు గురించి నేను మీ ముందు పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నేను బైబిల్ చదివేటప్పుడు నా కనబడుతున్న ప్రతి క్యారెక్టర్ని నేను చాలా బాగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తానండి వాళ్ళ నుంచి ఏదైనా నేను నేర్చుకోగలనా పర్సనల్గా నా లైఫ్కి నేను ఏదైనా అప్లై చేసుకోగలనా అని ప్రయత్నిస్తాను అలా ఒక ఒకసారి బైబిల్ చదివేటప్పుడు ఒక చిన్నది నాకు అంటపడింది ఆ చిన్నదాని గురించి ఈరోజు మీ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికంటే ముందు ఆమె ఎవరు పంచనైతే ఉందో ఆ యజమానురాలు గురించి కూడా ముఖ్యంగా క్రైస్తవులుగా ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆమె గురించి కూడా మనం నేర్చుకుందాము రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ప్రియులారం సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఉండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండను ఈ సందర్భం మనకు తెలుసు సో ఈ నయమాను గారికి వచ్చినటువంటి వ్యాధి అతను ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళడం తర్వాత దాని నుంచి స్వస్థత పొందడం ఇదంతా మనకు తెలుసు అయితే ఎన్నోసార్లు నయమాను గురించి ఆలోచించాం కానీ ఇక్కడ ఒక సంగతి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఆశపడుతున్నాను దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు దయచేసి గమనించండి ఒకసారి మొదటి నుంచి చదువుదాం చూడండి ఆ సైన్యాధిపతి అనే నయమాను అనకు ఉండను అతని చేత ఏహో ఆయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండను గమనించారా సిరియా దేశం ఇస్రాయల్ కాదు సిరియా దేశం అన్య దేశము ధమస్కో అనే ఒక పట్టణం దానికి రాజధానిగా ఉంది సో వాళ్ళు ఇష్రాయీలకు వ్యతిరేకంగా ఇష్రాయలీల మీద దాడి చేసినట్లుగా కూడా మనం చూస్తాము షొమ్రోని పట్టణాన్ని ముట్టడి వేస్తారు బెన్హదదు సిరియా రాజు ఇవన్నీ మనకు తెలుసు ఈ చరిత్రలో రాయబడి ఉన్నాయి ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అట గమనించండి అతడు తన యజమాన దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను తర్వాత అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ అతడు కుష్ఠురోగి అతడు మహాపరాక్రమశాలి చాలా పరాక్రమశాలి ఏమండి సైన్యాధిపతిగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అతను సామాన్యుడా కాదే అతను చాలా శూరుడై ఉండాలి వీరుడై ఉండాలి మానసికంగాను భౌతికంగాను చాలా దృఢమైన వాడై ఉండాలి ఒక కొంతమందిని తన క్రింద ఉన్న వాళ్ళని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉండ ఉంటేనే అతను అక్కడ పెడతారు కానీ విచిత్రం ఏంటంటే పాపం అతనికి కుష్ఠ వ్యాధి అప్పట్లో కుష్టి వ్యాధికి మందులు లేని ఒక దుర్భరమైన పరిస్థితి మీరు వినే ఉంటారు ఎవరికైతే కుష్టి వ్యాధి వచ్చిందో వాళ్ళని మొత్తం ఒళ్ళంతా క్లోజ్ చేసి కట్లు కట్టి వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు చరిత్రలో మనం చూస్తాం లేదా ఆ వ్యక్తిని ఊరి చివరగా ఒక చిన్న గుడిసెలాంటిది వేసి అందులో ఆ వ్యక్తిని పడేసి ఆ వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు కొంత ఆహారం కొన్ని నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చేవారు ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి వచ్చిన గాలి ఆ వ్యక్తి నుంచి వచ్చినది ఏదైనా మనుషుల మీద మళ్ళీ పడినప్పుడు వీళ్ళు మళ్ళీ అఫెక్ట్ అవుతారేమో అనే ఒక భయం చూసారా అంత దుర్బరమైన పరిస్థితి అంటే ఈ వ్యక్తి భౌతికంగా బలహీనుడే కాదు మానసికంగా కూడా ఎవ్వరూ లేక ఒంటరి జీవితం జీవిస్తూ తొందరగా చచ్చిపోతాడనమాట నయమాన పరిస్థితి అలా లేదు ఇక్కడ కానీ మానసికంగా ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు ఇక్కడ ఒక సంగతిని గమనించాలి ఒక పురుషుడికి కుష్టి వ్యాధి వచ్చింది అది కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడికి వ్యాధి వచ్చింది మరి ఈ విషయం బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు కానీ ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు వాళ్ళు నయమాని యొక్క భార్య ప్రియులారు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది కిందకి చదవండి అతడు మహాపరాక్రమశాలి ఉండను కానీ అతడు రోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయలు దేశం మీదకి పోయి ఉండిరి వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది అది ఏముంటుందట షోమ్ రూమ్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలనే నేను ఎంతో కోరుచున్నాను అతను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమాన్ రాలితో నేను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు అనిపిస్తున్నారు ఇద్దరు లేడీస్ ఇద్దరు లేడీస్ ఏం పాట నేర్పిస్తారు ఈ కాల సమయంలో అంటే ఆలోచిస్తే అద్భుతమండి బైబిల్ అర్థం కాదు బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుంది అంటుంటారు చాలామంది కానీ మనసు పెట్టి చదివితే అసలు నిద్రే రాదు ఎందుకో తెలుసా ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ స్టడీ చేస్తుంటే మన జీవితానికి మన క్యారెక్టర్కి వాటి నుంచి ఏం అప్లై చేసుకోవాలా అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ నయమాని యొక్క భార్య గురించి ఏనాడు మనం ఆలోచించలేదు కదూ నయమాను భార్య నయమానుతో పాటు బాధ అనుభవించిన ఒక మహాసాత్వ్యాన్ని అంటాను ఎందుకంటే ఒక చిన్నదాన్ని ఎక్కడి నుంచో చెరగొని తీసుకొచ్చారు జరగొని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి ఈ భార్యకి ఉపచారం చేస్తుందట భార్యకి ఉపచారం చేస్తుంటే ఆ భార్య ఆ విషయాన్ని అంటే నా భర్తకు వ్యాధి ఉంది అనే ఒక భయంకరమైన సంగతిని ఆ చిన్నదానితో ఎప్పుడోకప్పుడు షేర్ చేసుకుని ఉండి ఉండాలి ఖచ్చితంగా ఆవిడ ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంది సైన్యాధిపతి యొక్క భార్య అంటే ఎంత ఉన్నతమైన స్థానం అది ఆమె ఒక చిన్నదానికి ఒక బానిసకి అంత స్థానం ఇచ్చిందంటే అంటే ఆ సీక్రెట్ని కూడా ఆ బానిసతో షేర్ చేసుకునేంత అవకాశం ఇచ్చిందంటే ఆ అమ్మాయి ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకుందో అక్కడ మనం గమనించాలి సో అలా ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు ఒక భార్యగా తన భర్తకు కుష్ఠువ్యాధి ఉన్నప్పుడు ఎంత ఓర్చుకుని ఉంటుందండి ఆవిడ ఇంకొక సంగతి గమనించాలి చెప్పిన వెంటనే నయమాన్ని ఒప్పేసుకున్నాడు అంటారా ఇలా ఒక చోటట ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడట ఆయన దేవుని ప్రవక్త ఆయన చాలా అద్భుత కార్యాలు చేస్తాడు అక్కడికి వెళ్తే బాగుంటుందని మన దగ్గరున్న ఆ అమ్మాయి చెప్తుంది బానిస అమ్మాయి వెళ్తే మీరు బాగుంటుందేమో అని చెప్పినప్పుడు నేనెందుకు వెళ్ళాలి అందుకే ఒక చోట ఈ వెళ్ళిన తర్వాత నయమాను యొక్క మానసిక స్థితి చూడండి ఎంత గర్వంతో ఆయన మాట్లాడతాడు తెలుసా ఎంత అంగీకరించలేని మనస్తత్వం అంటే నయమానుది ఆయన వెళ్ళి ఎలీషా గారు డైరెక్ట్ గారు రారు బయటికి రారు ఇంటికి వెళ్ళినప్పుడు దోతను పంపించి వెళ్ళి వర్ధాన నదిలో ఏడు మార్లు మునిగి నువ్వు బయటికి రా నువ్వు స్వస్థత పొందుకుంటావు అని చెప్పినప్పుడు వెనదిరిగి వెళ్ళిపోతాడు వెళ్ళి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంటాడు ఏ మన దేశంలో నదులేవా రెండు నదుల పేర్లు ప్రస్తావిస్తాడు అక్కడ ఆ నదులు ఇక్కడ ఉన్న నదుల కంటే ఏమైనా చిన్నవా అవి గొప్పవి కాదా అంటే మన దగ్గర బోల్డ్ అంది నదులు ఉండగా ఆయన వచ్చి నన్ను టచ్ చేసి నా రోగం మీద చేయిపెట్టి ఏదైనా చేస్తాడనుకున్నాను కానీ అలా చేయలేదే అంటే ఒక అహంభావం కనిపిస్తుంది నయమానులో ఇంతటి అహంభావం కలిగిన వ్యక్తితో జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక స్త్రీగా తన భర్తకి కుష్టి వ్యాధి వచ్చినప్పటికీ తన భర్తను ఒప్పించి పంపించడానికి ఆమె ఎంత కష్టపడి ఉంటుందో కదా మీరు గమనించండి బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోతే అర్థం కాదండి ఆ పాత్రలోనికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది నయమాను ఒక సైన్యాధిపతిగా ఒక హుందాగా హోదా కలిగిన స్థాయిలో సమాజంలో ఉండచ్చు కానీ తన భార్యకి ఆయన భర్తే ఇద్దరికి ఒకరిలో ఏమున్నాయో మరొకరికి తెలుస్తాయి ఒకరి ఆంతరింగిక విషయాలు మరొకరికి తెలుస్తాయి ఖచ్చితంగా కాబట్టి అతనికి ఉన్న కుష్టు వ్యాధి అనేది మొదట తన భార్యకే తెలుస్తుంది తన భార్య చాలా సఫరై ఉంటుంది ఖచ్చితంగా ఒక అన్యురాలు అయినప్పటికీ భర్తని వదిలిపోకుండా భర్తని ఛేదరించుకోకుండా భర్తకు మేలు కలగజేస్తుంది అని ఒక సంగతి విన్నప్పుడు ఆ సంగతి భర్తకు చెప్పి పంపించింది చూసారా ఇలాంటి ఓర్పు ఇలాంటి వివేకము ఈరోజు భార్యలుగా మనందరికీ అవసరం భార్యలుగా క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అవసరం దేవుడు ఈ చిన్న సంగతిని ఎందుకు విడిచిపెట్టేయకుండా రాయించాడు మీరు గమనించండి బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి ఒక అర్థం ఉంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎంత చక్కగా మనం దీన్ని తీసుకోవాలి నయమాను భార్య అలాగే ఎక్కడి నుంచో వచ్చింది ఈ చిన్నది పేరు రాయబడిన ఒక చిన్న అమ్మాయి యవనస్తురాలే అయి ఉంటుంది ఆ అమ్మాయి ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చింది తనది కాని ప్లేస్లో తనది కాని ప్రాంతంలో తనది కాని ఒక ఇంటిలో తన వారు కాని వారి మధ్య ఒక పురుగులాంటి జీవితం అండి చాలాసార్లు నేను చెప్పాను బానిస బ్రతుకంటే కంటే ప్రాణమున్న ఒక పనిముట్టు అంతే పనిముట్టుకు ప్రాణం ఉండదు కానీ బానిసకు ప్రాణం ఉంది అంతే రెండింటికి పెద్ద తేడా లేదన్నట్టుగా వ్యవహరించేవారట వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్లు తినాలి వాళ్ళు పెడితే తినాలి వాళ్ళు ఎలాంటి హింస వారి పట్ల చేసినా ఒప్పుకుని తీరాల్సిందే ఎంతోమంది బానిసలు లైంగిక హింసకు గురైపోయి చావలేక బ్రతకలేక శారీరక మానసిక పరిస్థితులకు కుంగిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళి ఉన్నారని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి బానిస బ్రతుకులో ఉండి కూడా తను ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంత ప్రజల వైభవము తన దేవుడు ఆ దేవుణ్ణి మర్చిపోలేదండి చిన్నమ్మాయి ఎంత ఓర్పుగా జీవిస్తుంది చూసారా ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మర్చిపోకుండా చేసేదే ఓర్పు మీరు గుర్తుపెట్టుకోండి ఓర్పు వల్ల దేవునికి మనం ఇంకా దగ్గర అయిపోతాం ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ ఉండడం వల్ల నా దేవుణ్ణి బట్టే కదా నేను ఇంత ఓర్చుకుంటున్నాను నీ భర్త మారట్లేదంటే ఇది ఒక్కసారి ఆలోచించండి నా దేవుణ్ణి బట్టి నేను ఓర్చుకుంటున్నాను నా దేవుణ్ణి నాకు న్యాయం తీరుస్తాడు ఖచ్చితంగా నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు నా దేవుడు నా కన్నీళ్లను చూస్తున్నాడు అనే ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి భార్యగా ఉండగలరు మంచి తల్లిగా ఎదగలరు మీరు మీకంటూ మీ చరిత్రలో ఒక బలమైన ముద్ర వేసుకోగలరు మీ భర్త మనసులో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆయనను దేవుని వైపుకు తిప్పగలరు అనేకులకు దేవుని వాక్యాన్ని ఒక వెలుగుగా మీరు పంచి జ్యోతిగా మీరు పంచి దేవుని వైపుకు అనేకులను నడిపించగలరు గమనించండి ప్రిలారా ఈ చిన్నదాని పేరు దేవుడు రాయించలేదు కానీ ఆ చిన్నది చూపించిన తెగువ ఆ నయమాను భార్యకి చెప్పడంలో ఎంత సాహసం చేసిందో ఆ నయమానుకు భార్యకు చెప్పి ఒప్పించడంలో ఎంత కష్టపడిందో ఆ పిల్ల మీరు గమనించండి అలాగే విన్న ఆ భార్య మాట నయమాను ఒక్కసారికే ఒప్పేసుకుని ఉంటాడని అయితే నేనైతే అనుకోవట్లేదు అతని మానసిక స్థితిని బట్టి పదే 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 భర్తకు విసుగు లేకుండా చెప్పు ఉంటుంది ఓర్చుకుందండి కుష్టు వ్యాధి ఉన్న భర్తని ఎన్ని ఎన్ని బాధలు ఆమె భరించి ఉంటుంది ఎన్ని విధాలుగా ఓర్చుకుని ఉంటుంది భౌతికంగా మానసికంగా ఆమెకు కూడా బాధనే కానీ అన్నీ ఓర్చుకొని ఆ భర్తతో కాపురం చేసింది ఈ రోజుల్లో భర్త లేదన్నా చిన్న మాట అంటుంటేనే భర్త లేదన్నా చిన్నగా వాళ్ళ ప్రవర్తన బాగోకపోతేనే డైవర్స్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ క్రైస్తవ స్త్రీలకు అది తగినది కాదు ప్రియుల భర్త ఏ విధంగా ఎంత క్రూరంగా ప్రవర్తించినా అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నించమని బైబిల్ చెప్తుంది అలాగే భర్త విషయంలో మొదట నీ ప్రవర్తన నువ్వు సరిదిద్దుకొని బైబిల్ చెప్తుంది నువ్వు నీతిగా ఉండు నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు న్యాయంగా ఉండు నువ్వు యథార్థంగా ఉండు నువ్వు ఆ ప్రేమను చూపించు దేవుడు ఖచ్చితంగా ఫలాన్నిస్తాడు అని బైబిల్ చెప్తుంది కనుక ఈ కాల సమయంలో మనం ఓర్పు అనే విలువైన లక్షణం గురించి నేర్చుకుంటున్నాం ఓర్పు తన కార్యములను యుడి అంటాడండి మరి జరిగిస్తుందా ఓర్పు మనలో ఉండి మనం అడ్డుకట్టలు వేయిస్తున్నామా బ్రేక్ ఇచ్చేస్తున్నామా మీరు గమనించండి హోమియోపతి అనే ఒక గొప్ప వైద్య విధానం ఉంది ఆ వైద్య విధానంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మెడిసిన్ వేస్తారు ఒక ఇన్ఫెక్షన్ కానీ ఒక సమస్య కానీ నీకు వచ్చినప్పుడు ఒక మెడిసిన్ వేస్తారు ఆ మెడిసిన్ వేసినప్పుడు ఆ డాక్టర్ ఏమంటారు తెలుసా అమ్మ ఇది నాలుగైదు రోజుల వరకు నీకు పనిచేస్తుంది లేదా ఒక నెల్లాళ్ళ వరకు నీలోనే ఉండి నీలో ఉన్న కణజాలాల్లో ఉండి నీ మనసు మీద ప్రభావం చూపించి నీకు పనిచేస్తుంది దాన్ని డిస్టర్బ్ చేసేలాగా ఎలాంటి మందులు మళ్ళీ వేయకండి అంటారు దాన్ని డిస్టర్బ్ చేసేలా దానికి అడ్డుకట్టలు వేసే ఆహార పదార్థాల మీద తినకండి అంటారు అంటే మీరు గమనించండి ఒక ఔషధమే సరిగ్గా పనిచేయాలి అంటే దానికి దారివ్వాలి కదా మనం ఇప్పుడు మన ఓర్పు దాని క్రియను కొనసాగించాలి అంటే మనం దారిస్తున్నామా గమనించండి దేవుని కొరకు మనం ఉన్నతమైన వారుగా నిలబడాలి అంటే దేవుడు మనకు నేర్పిస్తున్న విలువైన పాఠాలు మనం నేర్చుకోవాలి డిఎల్ మూడీ అని ఒక గొప్ప ఇవాంగ్జలిస్ట్ అమెరికన్ ఇవాంగ్జలిస్ట్ మీ అందరూ తెలిసే ఉం తెలిసే ఉంటుంది ఆయన గురించి మీకు చాలా గొప్ప సేవ చేశాడు చాలా గొప్ప పరిచర్య చేశాడు ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారటండి నా నా తల్లిలాంటి తల్లి చాలామందికి ఉండుంటే ఈరోజు చాలామంది జైళ్ళలో మగ్గిపోయి ఉండేవారు కాదు అని ఆవిడ గురించి చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అండి తెలుసుకోవాలనిపించింది నాకు ఆయన స్టేట్మెంట్ చదివిన తర్వాతనే మా అమ్మ చాలా గ్రేట్ అని చెప్తున్నాడు మా అమ్మ ప్రేమతో మమ్మల్ని అందరినీ కాచింది మా అమ్మ ప్రార్థనతో మమ్మల్ని అందరినీ కాచింది మా అమ్మ చేసిన ప్రార్థన ప్రవాహాల్లో మేము అందరం కొట్టుకుని వచ్చి దేవుని పాదాల దగ్గర ఉండిపోయామని చెప్తున్నాడు అంటే ఒక స్త్రీమూర్తిగా ఆమె తన బిడ్డల మనసులో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుందో చూసారా లేని పరిస్థితుల్లో తిండి లేని పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించింది మా అమ్మ ఏ ఏ సిచ్యువేషన్లో గుండా వెళ్ళినప్పటికీ మా అమ్మ ఓర్పును వదల్లేదు అని ఒక బిడ్డ తన తల్లి గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు నీ గురించి నా గురించి మన కడుపును పుట్టిన పిల్లలు ఏమని సాక్ష్యమిస్తున్నారు మా అమ్మ ప్రతిదానికి మా నాన్న మీద అరుస్తుందని సాక్ష్యమిస్తున్నారా మా అమ్మ ఊరికి మా నాన్న మీద పడిపోతుంది ఇంత నోరు వేసుకొని అని నీ బిడ్డలు నీ గురించి పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నారా మా అమ్మ మంచిది కాదు అని సాక్ష్యమిస్తున్నారా మా అమ్మ ఎంతసేపు సెల్ ఫోన్తోనే ఉంటుంది అని సాక్ష్యమిస్తున్నారా మా అమ్మ ఎంతసేపు లోకల్లో పడి తిరుగుతుంది అని సాక్ష్యమిస్తున్నారా ఎలాంటి సాక్ష్యం నువ్వు పొందుకున్నావు ఓ సోదరి నువ్వు గమనించు ఓర్పు అనే విలువైన భోషణాన్ని నువ్వు ధరించకపోతే దేవుని దగ్గర ఎలాంటి ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు నడిపించబడలేవు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుందని పెంచుతుందని ఎరిగి మనం చక్కగా దేవునిలో స్థిరులు కదలని వారిగా ఉందాము దేవుడు ప్రతి కార్యాన్ని మన ద్వారా చేయాలని ఆశపడుతున్నప్పుడు ఆ కార్యాల కోసం ఎదురు చూద్దాము ఉన్నతులుగా మనం ఆయనలో మిగిలిపోదాము అట్టి కృపా కాపుదల మీరు అందరూ కోల్పోకుండా ఉంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థించుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రిపరలోకపు తండ్రి ఇమధ్యాహ్న కాల సమయంలో అమూల్యమైన మీ మాటలు ధ్యానించే అవకాశాన్ని మాకిచ్చిన దేవా మీకు స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి మీరు మమ్మల్ని ఉంచిన స్థితిని బట్టి స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మీరు మాకు దయచేసిన ఇంత గొప్ప కృప కొరకై మేము మీకు ఏమి చెల్లించగలము తండ్రి మీరు మాకు చేస్తున్న మేళ్లకై మీకు ఇచ్చి మేము మీ రుణము తండ్రి నాయన ఇదిగో తండ్రి ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అక్క చెల్లెమ్మలు అయితే తండ్రి ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతమంది అన్నదమ్ములైతే ఎదురు చూస్తున్నారు వారందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము వారందరి విశ్వాసాన్ని మరింత బలపరచండి నాయన ప్రపంచమంతా బాధతో కన్నీటితో ముందుకు వెళుతున్న నేటి దినాలలో మా యొక్క పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మీ యొక్క కరుణ కాపుదల మా మీద ఉందని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మమ్మల్ని ఇట్టి పరిస్థితుల నుంచి బయటికి రప్పించి మనం మేము బెతమాలు కొంటున్నాము నైనా మీ చిత్తమైతే స్వస్థత అనుగ్రహించండి ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఒకే ఒక అతిపెద్ద సమస్య భయంకరమైన సమస్య ఈ వ్యాధి నుంచి మా ప్రజల్ని కాపాడండి నాయన మీ యొక్క కృపలో కరుణలో మేము ఇంకా ఎదుగుతూ దాన్ని మేము దూరం చేసుకొని వారంగా ఇక్కడి నుంచైనా మాలో ఏదైనా ఉందేమో అని తెలుసుకొని మా లోపాలను మేము సరిచేసుకునే పిల్లలంగా మిమ్మల్ని మహిమపరిచే పిల్లలంగా మేమంతా ఉండడానికి తండ్రి ఈ వచ్చిన ఈ శ్రమని మేము మా జీవితాలను సరి చేసుకోవడానికి వాడుకున్నట్లుగా ఈ శ్రమ మాలో ఓర్పును పుట్టించి ఆ ఓర్పు పరీక్షలో మేము నెగ్గేలా చేసేలాగున మాకు కృప చూపించండి మీరు మా కళ్ళ ముందు పెట్టిన ప్రతి జీవితము మాకు ఆదర్శప్రాయమే మా ముందు బ్రతికిన ప్రతి తరము మాకు ఆదర్శప్రాయమే నాయన ఇట్టి గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మా రక్షకుడైన అయినా ఏసుక్రీస్తు ప్రభారి పెట్ట కృతజ్ఞత తెలియజేస్తూ త్వరలో రా మా కొరకు రానయున్న ఆ రక్షకుని పేరట ఈ ప్రార్థన మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వాదనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ వెల్కమ్ టు కాంతికళన్ ఆఫ్ గాడ్